హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి బ్లాగ్ ఎలా అంటారు అందరూ బాగుండారు కదా ఈ రోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే ముందుకు వచ్చేస్తున్నానండి వాళ్ళ వీడియోలు అయితే కదా పీతాంబరి పౌడర్ ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనేది మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది ఈ పీతాంబరి పౌడర్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా ఈజీగా సింపుల్ గా ఈ పీతాంబరి పౌడర్ అనేది తయారు చేసుకోవచ్చునండి మనం బయట నుంచి తెచ్చుకునే పీతాంబరి పౌడర్ కంటే మనం ఇంట్లోనే తయారు చేసుకున్న పీతాంబరి పౌడర్ ఎన్నో రేట్లు బెస్ట్ అండి ఎందుకంటే నేను ఇదే పౌడర్ యూజ్ చేస్తాను కాబట్టి పూజ సామాన్లు అనేది ఈజీగా క్లీన్ అయిపోతా ఉన్నాయి మనం బయట నుంచి తెచ్చుకునే పీతాంబరి పౌడర్ అయితే మనం పూజ సామాన్లు క్లీన్ చేయాలంటే బాగా అమ్మికి అమ్మికి రుద్దల్లా అలాగే చేతులు కూడా రప్నీస్ అయిపోయి ఒక్కొక్కసారి మంటలు అనేది వస్తూ ఉంటుంది బ్లడ్ కూడా వచ్చింది సో అలా కాకుండా మన చేతులు అనేది స్మూత్ గానే ఉంటాయి బ్లడ్ కూడా రాదు చేతులు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇంట్లోనే తయారు చేస్తాము ఇందులో ఏ కెమికల్ కూడా యాడ్ చేయకుండా న్యాచురల్ గా ఇంట్లో ఉండే వచ్చులతోనే పీతామరి పౌడర్ అనేది తయారు చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ఈ పీతాంబర పౌడర్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చిన ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ అయితే పీతాంబర పౌడర్ రెడీ చేయడానికి ఎర్రమట్టి అనేది తెచ్చుకోవాలండి సో మీకు అందుబాటులో ఉంటే కన్నా ఎర్రమట్టి అనేది తెచ్చుకోండి లేదంటే ఇటుకి పిల్లతో కూడా చేసుకోవచ్చునండి ఇటుకి రాయి ఉంటుంది కదా దాంతో కూడా చేసుకోవచ్చు ఎర్రమట్టి అయితే కన్నా అందరికీ కూడా అందుబాటులో ఉంటుందండి సో దీంతో ట్రై చేయండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి ఇటుకి రాయి కన్నా ఎర్రమట్టితో క్లీన్గా బాగా అయిపోతాయి పూజ సామాన్లు అయితే కన్నా సో ఈ ఎర్రమట్టి అందరికీ కూడా అందుబాటులో ఉంటుందండి కొత్తగా ఇండ్లు కడతారు కదా అక్కడ ఉంటదండి ఈ అరమట్టి అయితే కన్నా సో అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది ఒకవేళ మీకు అందుబాటులో లేదంటే గాన ఇటుకి రాయి కూడా తెచ్చుకొని ఇటుకి రాయి బాగా దంచేసి జల్లెడు పట్టుకోవాలి సేమ్ ఇదే మాదిరిగా సో నేను ఇక్కడైతే ఒక కప్పు అంతా జల్లెడ పట్టుకున్నాను చూడండి జల్లెడ పట్టుకుంటే ఎంత స్మూత్ గా ఉందో సో ఇందులో అయితే మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మిక్సింగ్ అనేది చేసుకోవాలా సో ఫస్ట్ అయితే కదా సబ్బీనా పౌడర్ అయితే ఒక్క రెండు స్పూన్లు అనేది వేసుకోవాలా సబ్బీనా పౌడర్ కూడా అందరికి అందుబాటులో ఉంటుందండి వంట సోడా కూడా ఒక రెండు స్పూన్లు అనేది వేసుకోవాలా సో అన్ని కూడా రెండు రెండు స్పూన్లు అనేది వేసుకోవాలా వంట సోడా కూడా అందరి ఎండల్లో ఉంటుంది కాబట్టి వంట సోడా అనేది అందరికి అందుబాటులో ఉంటుంది ఈజీగా మిక్సింగ్ అనేది చేసుకోవచ్చు అలాగే సాల్ట్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలా సాల్ట్ వేసేసినాక ఈ మాదిరిగా నిమ్ముప్పు అనేది ఉంటుందండి సో నిమ్ముప్పు కూడా అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది సో మనం రేషన్ తెచ్చుకునే షాప్లో నిమ్ముప్పు అడిగినారంటే గానీ వాళ్ళు ఇచ్చారు తెచ్చుకోవచ్చు నిమ్ముప్పు అయితే ఒక రెండు స్పూన్లు తీసుకొని ఈ మాదిరిగా జింజర్ గార్లిక్ పేస్ట్ దాంట్లో దంచుకొని ఈ మాదిరిగా వేసుకోవాలా అలాగే వేసుకుంటే కొంచెం గుండ్లు గుండ్లుగా ఉంటుందండి చిన్న చిన్నవి సో అలాగే ఉంటే బాగుండదు కాబట్టి కొంచెం దంచి వేసుకోవాలా అలాగే సరిపొడి వచ్చేసి ఒక రెండు స్పూన్లు అనేది వేసుకోవాలా సరిపొడి మీరు యూజ్ చేసే సరిపొడి ఏదైనా కానీ వేసుకుంటే సరిపోతుంది మొత్తం కూడా వేసేసినాక ఒకసారి బాగా ఈ మాదిరిగా చేతి కలిపేసుకోవాలా మొత్తం కూడా చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఈ మాదిరిగా అంతా కూడా బాగా కలిపేసుకున్నాక చేత్తో మనం కొంచెం ఇదేమన్నా నిమ్మగా ఉంటే కదా కొంచెం సేపు ఆర పెట్టేసుకొని అప్పుడు బాక్స్ కనేది వేసుకోవచ్చు నాకైతే నిమ్ము లేదండి కరెక్ట్గా ఉంది పొడి పొడిగానే సో నెమ్ము లేదు కాబట్టి నేను వెంటనే బాక్స్ కనేది వేస్తా ఉన్నాను మీ దగ్గర ఒకవేళ మట్టి తడిగా ఉన్నిందంటే కొంచెం ఆర పెట్టుకొని అప్పుడు బాక్స్ కనేది వేసుకోవాలా సో మొత్తం కూడా ఈ మాదిరి బాక్స్కి వేసేసుకొని మనకి ఎప్పుడు పూజ సామాను క్లీన్ చేసుకోవాలో అప్పుడు అనేది యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ప్లేట్ కూడా క్లీన్ చేసి చూపిస్తాను ఎంత ఉంచు చూడండి ప్లేట్ అయితే మీకు లైవ్లోనే తెలుస్తుంది క్లీన్గా వచ్చేది లేని అంటే వీడియోలోనే నేను క్లీన్ చేసేటప్పుడే చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో సో మనం పూజ సామాన్ క్లీన్ చేసుకోవాలంటే ఈ మాదిరిగా ఒక కప్పులో కానీ ప్లేట్లో కానీ మనకి ఎంత అవసరమో అంతనే తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ మూత వేసేసుకొని మనం ఒక నెల కానీ రెండు నెలలు కానీ యూజ్ చేసుకోవచ్చు ఈ మాదిరిగా ప్లేట్లు కొద్దిగా వేసుకొని స్క్లబ్బర్ తీసుకొని బాగా చేత్తో అయినా లేదంటే స్క్లబ్బర్తో అయినా రుదినామంటే ఆ నల్లది ఉండేది అంతా కూడా జిడ్డు కానీ ఆ నల్ల మరకలు కానీ ఈజీగా పోతాయండి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అసలు చేతులు కూడా నొప్పి అనేది ఉండదు చేతులు అయితే రప్పనిసరి రాదండి మనం ముందు పూజ సామాన్లు క్లీన్ చేయక ముందు మన చేతులు ఎలా ఉంటాయో సేమ్ అదే మాదిరిగా ఉంటాయి సో మనం పీతాంబరి యూజ్ చేసి మనం పూజ సామాన్లు క్లీన్ చేసినామంటే మన చేతులు అన్నీ కూడా రప్నీస్ అయిపోతుంది నల్లగా అయిపోతాయి రప్నీస్ అయిపోయినప్పుడు ఒక్కొక్కసారి రక్తాలు కూడా వస్తూ ఉంటాయి సో అలా అస్సలు కాదండి ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి క్లీన్ చేసేసినాను ఎంత నీట్గా వచ్చింది చూడండి ప్లేట్ అయితే సూపర్ వచ్చింది కదా రాగి ఎండి అలాగే ఇత్తలీ మన ఇంట్లో పూజ సామాన్ ఏమి అన్నీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చునండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ పౌడర్ ఈజీగా తయారు చేసుకోవచ్చు మనకు డబ్బులు కూడా సేవ్ అవుతాయండి మనం పీతాంబర పౌడర్ కు డబ్బులు పెట్టి తెచ్చుకుండే కన్నా మనం ఇంట్లో ఉండే వచ్చులతోనే ఈ మాదిరిగా పీతాంబర పౌడర్ అనేది తయారు చేసుకోవచ్చు డబ్బులు కూడా మనకు సేవ్ అవుతాయి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినగో నాకు కామెంట్ చేయటం మా అస్సలు మర్చిపోద్దు ఇంతేనండి ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మా అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కన్నా అలాగే ఈ వీడియోస్ చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనిట్ అయితే కన్నా ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను బాయ్